Hi students, welcome to Bhaskar's Biology. Transport in plants. Already senior inter lo sambandhina atuvanti botany sambandhina atuvanti ee first chapter manu cheptunnam. So aithe na videos ni chaala mandi chustunnaru, like chestunnaru, alage rakaraka comments kuda pedutunnaru. So vilandaru kuda nannu chaala varaku chaala mandini encourage cheyadam jarugutundi. So vallandarki peru peruna nenu thanks cheptunnanu. Ila kodi encourage chesthe nenu further ga inka ekku video cheyadaniki naaku chances untayi. सो मैक्सिमम वीडियोस नचते लाइक चेंडी अदे विधंगा फ्रेंड्स शेयर चेंडी व्यूस अयिते मात्रं अंत एक्कुव उंडट्लेदु सो मा दानिकि कारणं एंटंटे नाकु कूडा अर्थं कावट्लेदु सो ओके अयिते सो एदेमैनप्पटिकी मा रोजु कूडा अंत वरकु मनं अनुकुन्नां कमिट्मेंट उन्नां सो मैक्सिमम बॉटनी ओकटि जुआलजी ओकटि रोजुकि ओक वीडियो उंटदनि लेसन्स वैज टापिक वैज गा मनं करेक्ट टापिक वैज टेक्स्ट बुक लो उन्नटुवंटि टापिक वैज गा मनं वेल्लिपोतां सो मनकि इंपार्टेंट अनइंपार्टेंट सेकेंडरी ఎందుకంటే ఎంసెట్ నీట్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కంపల్సరీగా ఏంటంటే మాక్సిమం టోటల్ లెసన్ మొత్తం మీద వాళ్ళకి గ్రిప్ అయితే మాత్రం 100% ఉండాలి కాబట్టి నేను ఓవరాల్ గా టోటల్ గా చెప్పుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది సో అయితే ఈ రోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే ట్రాన్స్లోకేషన్ ఆఫ్ మినరల్ అయాన్స్ సో మనకి ఆల్రెడీ అప్టేక్ అయింది అంటే లోపలికి మినరల్స్ అనేది రూట్ హెయిర్స్ నుంచి మినరల్ అయాన్స్ అనేది రూట్ హెయిర్స్ నుంచి అబ్జార్బ్ అయ్యి ఎక్కువగా వస్తుంటే జైలం వరకు రావడం జరిగింది జరుగుతుంది అని చెప్పి లాస్ట్ వీడియో చెప్పుకున్నాం సో మనకి ఈ అబ్జార్బ్ అయిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ జరగాలి సో దీన్ని మనం ట్రాన్స్లోకేషన్ అన్నాం ఈ మినరల్ అయాన్స్ అనేవి ఏ విధంగా ట్రాన్స్లోకేషన్ అవుతాయని మనం చూద్దాం సో ఖనిజ అయాన్ల స్థానాంతరణ అంటే ఇక్కడ ఏమైంది మృతికలో ఉన్నటువంటి ఖనిజ అయాన్లు ఎక్కడికి వచ్చినట్టు దారు వరకు వచ్చాయి సో దారు నుంచి ఏ విధంగా వెళ్తాయి అన్నది మనకి వీడియో చూస్తాం అయితే మనకేంటే ఆఫ్టర్ ద అయాన్స్ రీచ్డ్ ద జైలం జైలం కి రీచ్ అయ్యి सो जैलम की रीच रीच मैं लास्ट वीडियो अच्छा अभी ऐक्ट पासीव का सो मन के अवी मैं लास्ट वीडियो जरूरी सो मैं आफ्टर द अयान्स रीच जैलम जैलम रीच फर्दर मन नेक्स्ट फर्दर ट्रांसपोर्ट ऑफ द स्टेम टू ऑल द पार्ट्स ऑफ द प्लांट्स थ्रू द ट्रांसपिरेशन स्ट्रीम दीन मैं ट्रांसपिरेशन पुल अंटाम సో మనకి ఎప్పుడైతే జైలంలోకి వస్తున్నాయో మినరల్స్ అన్ని కూడా మనకి ఏమవుతుందంటే ఈ ట్రాన్స్పోర్ ఏదైతే మనకి ట్రాన్స్పిరేషన్ జరుగుతుందో పైన ఎవాపరేషన్ అవుతుందో దాని ద్వారా మనకి ఏంటంటే ఒక స్ట్రీమ్ అనేది ఫామ్ అవుతుంది సో ఈ స్ట్రీమ్ ద్వారా మనకి ఏమవుతుందంటే రూట్ లో ఉన్నటువంటి అబ్జార్బర్ రూట్ లో ఉన్నటువంటి మినరల్ అయాన్స్ అన్ని కూడా మనకి ఏంటంటే స్టెమ్ నుంచి మొత్తం ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ప్లాంట్ తాలూకా అన్ని పార్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో మనకి లాస్ట్ లో ఏదైతే చెప్పుకున్నామో చెప్పుకున్నటువంటి అంటే అబ్జార్బ్ అయినటువంటి మినరల్ ఉంటుంది ఎప్పుడైతే లోపలికి జైలం వరకు వస్తున్నాయో జైలం నుంచి ఏమవుతుందంటే మనకి ఈ ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్ వల్ల స్టెమ్ కు అంటే రూట్ నుంచి స్టెమ్ కి సో స్టెమ్ నుంచి ఏమవుతుందంటే మొత్తం ప్లాంట్ లో ఉన్నటువంటి ఆల్ పార్ట్స్ కూడా సో మనకి ఇది రూట్ అనుకుంటే ఇది స్టెమ్ తర్వాత ఇవి బ్రాంచెస్ లీఫ్ ఫ్లవర్ సో ఇవన్నీ ఉంటాయి సో మనకి ఫస్ట్ లాస్ట్ వీడియో మనకి అబ్జర్వ్ అయ్యే వరకు చెప్పుకున్నాం అబ్జర్వ్ అయిన తర్వాత మనకి జైలంలోకి వెళ్తుంది జైలంలోకి వెళ్ళిన తర్వాత జైలంలో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది పైన ట్రాన్స్పిరేషన్ పుల్ అవుతుంది ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది సో ఈ ట్రాన్స్పిరేషన్ పుల్ ఏర్పడడం వల్ల ఒక స్ట్రీమ్ ఫామ్ అవుతుంది టోటల్ గా జైలం లో ఆ స్ట్రీమ్ ద్వారా ఏమవుతుందంటే టోటల్ గా స్టెమ్ కు వచ్చి స్టెమ్ నుంచి బ్రాంచెస్ కి లీవ్స్ కి ఫ్లవర్స్ కి ఫ్రూట్స్ కి మొత్తం అన్ని బాడీ పార్ట్స్ కి కూడా ఈ మినరల్స్ అయాన్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి సో ఇది మనకి అయితే తెలివిగా వస్తే ఖనిజ అయాన్ల స్థానాంతరణ దారువులోకి చేరిన అయాన్లు మనకి దారువులోకి వస్తే ఆల్రెడీ శోషణ అయిపోయింది అంటే వేర్లో ఉన్నటువంటి మూలకేశాల ద్వారా మనకి ఏమవుతుందంటే లోపలికి రావడం జరిగింది అయాన్స్ ఎక్కడికంటే దారు వరకు వస్తున్నాయి సో దారు వరకు వచ్చినటువంటి అయాన్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే మనం చూడండి ఊర్ధ్వముఖంగా రవాణా అవుతాయి కాండం నుండి మొక్క అన్ని భాగాలకు ఊర్ధ్వముఖంగా రవాణా చేయడానికి బాష్పోత్సేకం వల్ల ఏర్పడినటువంటి ప్రవాహం సో బాష్పోత్సేక ఆకర్షణ చెప్పుకున్నాం బాష్పోత్సేక ఆకర్షణ వల్ల ఒక ప్రవాహం ఏర్పడుతుంది సో జైలం మొత్తం మీద ఈ ప్రవాహం వల్ల ఎలా అంటే మనకి ఊర్ధ్వముఖంగా ఉంటుంది సో పైకి లాగుతూ ఉంటుంది సో కాబట్టి వేరులో ఉన్నటువంటి ఖనిజయాన్లు కూడా ఈ బాష్పోత్సేక ఆకర్షణ వల్ల ఒక ప్రవాహం ఏర్పడి ప్రవాహం ద్వారా అయాన్లు అన్ని కూడా కాండము మొక్కలోని ఇతర భాగాలు అన్ని భాగాలకి సో శాఖలు పత్రాలు పుష్పాలు ఫలాలు వీటన్ని భాగాలకి ఊర్ధ్వముఖంగా మనకి రవాణా అవుతుంది ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో మనకి ఎలా మనకి అంటే జైలంలోకి వచ్చినటువంటి మినరల్ అయాన్స్ స్టెమ్ రిమైనింగ్ ఆల్ పార్ట్స్ కి ఏ విధంగా వెళ్తుందంటే ఇక్కడ మనకి ట్రాన్స్పిరేషన్ స్ట్రీమ్ ఏర్పడడం వల్ల జరుగుతుంది సో నెక్స్ట్ పాయింట్ కి వస్తారు ఏంటంటే ద మినరల్ ఎలిమెంట్స్ ఆర్ ద గ్రోయింగ్ రీజియన్స్
సో మనకి ఇవి వచ్చిన తర్వాత ఎక్కువగా ఎక్కడికి వెళ్తాయి మినరల్స్ ఎక్కడికి వెళ్తాయి అంటే గ్రోయింగ్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ గ్రోయింగ్ రీజియన్స్ లోకి వెళ్తాయి గ్రోయింగ్ రీజియన్స్ అంటే ఏంటంటే మనకి యంగర్ లీవ్స్ అంటే ఇంకా అవి డెవలప్ అవుతున్నాయి ఇంకా గ్రోత్ ఉండాలి దాని గ్రోత్ అవ్వాలి యంగర్ లీవ్స్ అలాగేవిధంగా డెవలపింగ్ ఫ్రూట్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ డెవలప్ అవుతున్నాయి తర్వాత ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్స్ ఫామ్ అవుతాయి తర్వాత సీడ్స్ అలాగే స్టోరేజ్ పార్ట్స్ ఉంటాయి కొన్ని స్టోరేజ్ పార్ట్స్ వీటన్నిటికి కూడా మినరల్ సైన్స్ అనేవి మనకి డిస్ట్రిబ్యూట్ అవడం జరుగుతుంది అదే మనం గ్రోయింగ్ రీజియన్స్ లోకి అలాగే స్టోరేజ్ రీజియన్స్ లోకి మనకి ఎక్కువగా మనకి అయాన్స్ అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటే ఏవైతే అయాన్స్ వచ్చినాయో అవైతే అయాన్స్ అన్ని కూడా ఎక్కువ ఎక్కడికి వెళ్తాయి అభివృద్ధి చెందుతున్న భాగాలకి ఎక్కువగా వెళ్తుంటాయి అభివృద్ధి చెందుతున్న భాగాలు ఏంటి మొక్కలు అంటే లేత పత్రాలు పుష్పాలు ఫలాలు విత్తనాలు నిల్వ చేసుకున్నటువంటి ఆహార పనులు నిల్వ చేసుకున్న కొన్ని భాగాలు ఉంటాయి సో భాగాలకి రవాణా అవుతాయి నెక్స్ట్ ఫర్దర్ గా సో ఇది మనకి సెకండ్ స్టెప్ కింద అవుతుంది నెక్స్ట్ వస్తుంది ఏంటంటే అప్లోడింగ్ ఆఫ్ మినరల్ అయాన్స్ అక్కర్స్ at the fine vein ending through the diffusion so diffusion end chudandi active uptake by that these cells ye cells ante manaki leaf lo unnatundi cells anni kuda manaki ikkade avutundi chudandi manaki ikkunchi ikkade so uploading of mineral anni kuda avutundante manaki ఫైన్ వెయిన్స్ ఉంటాయి మన లీఫ్ లోకి వస్తే మనకి అంటే లీఫ్ లో వెయిన్స్ వెయిన్లెట్స్ ఇవన్నీ ఉంటాయి సో వెయిన్స్ వెయిన్లెట్స్ ద్వారా వరకు వాడు వస్తుంది సో వెయిన్స్ వెయిన్లెట్స్ ద్వారా వచ్చినటువంటి ఖనిజ అయాన్లు మనం ఏమవుతుందంటే ఈ డిఫ్యూజన్ అనే ప్రాసెస్ సో డిఫ్యూజన్ అనే ప్రాసెస్ అంటే ఈ నెల నుండి ఖనిజ అయాన్లు విసరణ ద్వారా విడుదలై అంటే డిఫ్యూజన్ ద్వారా మనకి ఏమవుతుంది రిలీజ్ అవుతున్నాయి సో మినరల్స్ అంటే అప్లోడ్ అయినటువంటి మినరల్ అయాన్స్ అన్ని కూడా మనకి అంటే ఈ వెయిన్స్ ద్వారా ఎండ్స్ ఏవైతే ఉన్నాయో సో ఫైన్ వెయిన్ ఎండ్స్ ద్వారా మనకి ఏమవుతుంది రిలీజ్ అవుతాయి రిలీజ్ అయిన తర్వాత మనకి దేని ద్వారా అంటే డిఫ్యూజన్ తర్వాత ఏమవుతుందంటే యాక్టివ్ అప్టేక్ బై దట్ సెల్స్ సో సరే అంటే లీఫ్ లో ఉన్నటువంటి ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయి ఆ సెల్స్ అన్ని కూడా మనకి ఏంటంటే వీటిని యాక్టివ్ సో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ పాసేజ్ చేయకుండా సో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మళ్ళీ వాటిని అంటే సెల్స్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే లీఫ్ తొలగే సెల్స్ లోకి ఆ రకంగా వెళ్తాయి అంటే చూడండి పత్రాలలోని సూక్ష్మమైన సన్నని ఈ నెల వ్యాపనం ఉంటుంది ఈ నెల సో మన నడిమి ఈన పార్సిల్ ఉంటాయి ఈనెల ద్వారా మనకి ఏమవుతుందంటే ఖనిజ అయాన్లన్నీ కూడా విసరణ చర్య ద్వారా విడుదలవుతాయి విసరణ ద్వారా మనకి వెయిన్స్ నుంచి రిలీజ్ అవుతాయి వెయిన్స్ నుంచి రిలీజ్ అయినట్టు పరిసరాల పత్రాంతకాలు ఏవైతే ఉన్నాయంటే లీఫ్ లో ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో సెల్స్ అన్ని కూడా పెట్టినా వాటిని సక్రియ విధానంలో గ్రహిస్తాయి అంటే వెయిన్స్ నుంచి సో ఫైన్ వెయిన్స్ నుంచి ఎలా రిలీజ్ అవుతాయి డిఫ్యూజన్ ద్వారా రిలీజ్ అవుతాయి ఇలా డిఫ్యూజన్ ద్వారా వెయిన్స్ నుంచి రిలీజ్ అయినటువంటి అయాన్స్ అన్ని కూడా మనకేంటే యాక్టివ్ అప్టేక్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకేంటే సెల్స్ లోకి అంటే లీఫ్ లో ఉన్న సెల్స్ లోకి అవి ఈ వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఆ రకంగా పత్రాంతర కణాల్లోకి సక్రియ విధానంలో గ్రహించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి సో పత్రాంతర కణాలకి ఏ విధంగా వస్తుంది సక్రియ విధానంలో రావడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ వస్తుందంటే ఓల్డర్ డైయింగ్ లీవ్స్ ఎక్స్పోర్ట్ మచ్ ఆఫ్ దేర్ మినరల్ కంటెంట్ టు యంగర్ లీవ్స్ సో మనకి ఏమవుతుందంటే మనకి ఇవన్నీ కూడా పదలన్నీ కూడా మనకి అంటే ఓల్డర్ డైయింగ్ లీవ్స్ ఏవైతే ఉన్నాయంటే ఇంకా రాలిపోవడానికి రెడీగా ఉన్నట్టు అంటే పరిపక్వత చెంది పూర్తిగా వాడిపోయి కింద రాలిపోవడం రెడీగా ఉన్నాయి సో అయితే ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే ఈ యంగర్ లీవ్స్ ఏవైతున్నాయి యంగర్ లీవ్స్ కి మనకి మినరల్స్ అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి ఎందుకంటే అక్కడ ఉన్నా సరే ఆ లీవ్ తో పాటు కింద పడిపోతుంటే ప్లాంట్ కి ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదు కాబట్టి ఏమవుతుందంటే ఈ ఓల్డ్ డైయింగ్ లీవ్స్ లో ఉన్నటువంటి మినరల్స్ అన్ని కూడా యంగర్ లీవ్స్ లోకి ట్రాన్స్పోర్ట్ అవడం జరుగుతుంది మినరల్స్ అన్ని కూడా తెలియకుండా వస్తే పరిపక్వమైన వృత్తి పత్రాల నుండి అత్యధికంగా ఖనిజ పదార్థాలు ఏవైతే లేత పత్రాలకు ఎగుమతి చెందుతాయి ఎందుకంటే ఇంకా రాలిపోయిన తర్వాత అందులో ఉన్న మినరల్స్ అన్ని వేస్ట్ గా పోతాయి కాబట్టి ఆ ముందుగానే రాలిపోయే ముందు ఏమవుతుందంటే అవి రిమైనింగ్ లేత పత్రాలకు వాటి కూడా ఎగుమతి అవడం అనేది జరుగుతుంది సో మనకి చూడండి నెక్స్ట్ సిమిలర్లీ బిఫోర్ ఫాల్ ద చూడండి మనకి డెసిడియస్ ప్లాంట్స్ ఏమవుతుందంటే మినరల్స్ ఆర్ రిమూవ్డ్ టు అదర్ పార్ట్స్ సో ఇలా కొన్నిట్లో మనకి ఏమవుతుందంటే అట్లే అట్లా మనకి ఆకురాల్చే మొక్కలు అంటారు డెసిడియస్ ప్లాంట్స్ అంటే లీవ్స్ అన్ని కూడా ఫాల్ అయిపోతాయి మొత్తం కంప్లీట్ గా సో అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మరి అందులో లీఫ్లు అన్ని రాలిపోయినప్పుడు యంగర్ లీవ్స్ ఓల్డర్ లీవ్స్ అని ఏమి ఉండదు కాబట్టి అవి ఏమవుతుంటే రిమైనింగ్ పార్ట్స్ కి అదర్ పార్ట్స్ కి ఏవైతే ఉన్నాయి రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా మినరల్స్ అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ అయిపోతాయి అంటే అట్లా ఆకు రాల్చే మొక్కలు ఏవైతే ఇందులో పత్రాలు మొత్తం రాలిపోతాయి కాబట్టి ఈ ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం వృద్ధ పత్రాల నుండి మనకి ఏమవుతాయి లేత పత్రాలు కలుగుతున్నాయని చెప్పుకున్నాం ఇక్కడ వృద్ధ పత్రాలు లేత మొత్తం రాలిపోతాయి కాబట్టి అవి ఏం చేస్తాయంటే ఈ ఖనిజయాలు ఇతర భాగాల్లోకి వెళ్ళిపోతాయి ఇతర భాగాల్లోకి వెళ్ళిపోయి ఆ రకంగా అవి మినరల్స్ ని కాపాడుకోవడం జరుగుతుంది ఇది కూడా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ చూడండి ఎలిమెంట్స్ మోస్ట్ రీడ్లీ మొబైలైజ్డ్ ఆర్ మనకు ఫాస్ఫరస్ సల్ఫర్
నైట్రోజన్ అండ్ పొటాషియం. సో ఇవన్నీ కూడా మనకేంటంటే ఎలిమెంట్స్ అన్ని కూడా మనకేంటంటే వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఖనిజ అయాన్లు అయినటువంటి భాస్వరం, నత్రజని, పొటాషియం మొదలైన మూలకలు అన్ని కూడా మనకి ఈ ట్రాన్స్పోర్ట్ టెస్ట్ లో వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి మనకి ఏంటంటే సమ్ ఎలిమెంట్స్ కాల్షియం ఆర్ నాట్ రిమూవబుల్. అంటే మనకి కాల్షియం మాత్రం ఎక్కడికి వెళ్లకుండా అది ఎక్కడ అంటే అది ఓడర్ లీఫా యంగర్ లీఫ్ అని కాదు, ఎక్కడ ఉంది అక్కడ ఉంది. అంటే గ్రోత్ కి అంటే స్ట్రక్చర్ ఫామ్ అవడానికి గ్రోత్ కి వాటికి కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది. కాబట్టి కాల్షియం మాత్రం ఇది మనకి రీమొబలైజ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక దగ్గర ఇంకో ప్లేస్ కి ఇది ట్రాన్స్పోర్ట్ అవ్వదు. ఇది అయితే తెలియడానికి వస్తే అవుతుందంటే ఈ ఖనిజ అయాన్లు భాస్వరం, నత్రజని, పొటాషియం మొదలైన మూలకాలన్నీ కూడా మనకి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి రవాణా అవుతాయి. కానీ పదార్థాల నిర్మాణంలో పాల్గొనే కాల్షియం మాత్రం ఇతర భాగాలకు చెల్లించదు. ఇది ఎక్కడుంటే ఏ భాగంలో ఉంటే ఆ భాగంలోనే కాల్షియం అలాగా ఉండిపోవడం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టి కాల్షియం మాత్రం మనకేంటంటే రీమొబలైజ్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఎటువంటి ఇతర భాగాలకు చెల్లించదు. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేటంటే జైలంలోకి వచ్చినటువంటి జైలం ద్వారా మనకి ఏమవుతుందంటే నైట్రోజన్ ట్రావెల్స్ యాజ్ ఇన్ఆర్గానిక్ అయాన్స్. సో మనకి నైట్రోజన్ అనేది ఏమవుతుందంటే చూడండి ఇనార్గానిక్ అయాన్స్ కింద ట్రాన్స్పోర్ట్ అవుతుంది. దేనిలోనూ జైలంలో నైట్రోజన్ దేని రూపంలో అవుతుందంటే నైట్రోజన్ అనేది ఇనార్గానిక్. సో ఇనార్గానిక్ అయాన్స్ రూపంలో అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా ఇది మనకి సమ్ అంటే కొద్దిగా చెప్తాం. సో కొద్దిగా సమ్ ఆఫ్ ద నైట్రోజన్ అని అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఆర్గానిక్ ఫార్మేట్ లో ఏదైతే మనకి ఆర్గానిక్ ఫామ్ ఉందో ఆఫ్ అమైనో యాసిడ్స్ అన్ని కూడా మనకి అత్యధిక అమైనో యాసిడ్ కూడా ఆర్గానిక్ ఫామ్ లో ఇవి చాలా ఎక్కువగా లార్జ్ నెంబర్ లో ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఈ నైట్రోజన్ ఏంటంటే స్మాల్ అమౌంట్ స్మాల్ క్వాంటిటీ అనేది ఇది వెళ్తుంది. సో కాబట్టి తెలివినికి వచ్చేసరికి ఏంటంటే దారువు ద్వారా కొంత నత్రజని అకర్బన అయాన్ల రూపంలో వెళ్తుంది. అదేవిధంగా అత్యధికంగా అమైనో ఆమ్లాలు కర్బన రూపాల్లో వెళ్తాయి. సో వీటితో పాటు మనకి చూడండి పొటాషియము, సల్ఫర్ రెండు కూడా స్మాల్ అమౌంట్ లో కూడా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అంటే భాస్వరము, గంధకం రెండు కూడా స్వల్పంగా రవాణా చెందడం అనేది జరుగుతుంది. సో దేని ద్వారా అంటే జైలం ద్వారా జరుగుతుంది అంత కూడా. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూడండి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెటీరియల్స్ ఏవైతే మనకి ఈ మెటీరియల్స్ ఉన్నాయో అవి కొద్ది పరిమాణంలో దస్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ జైలం అండ్ ఫ్లోయం. మనకి ఎక్స్చేంజ్ అవుతాయి జైలంలో ఫ్లోయంలోకి జైలంలోకి ఇలా ఎక్స్చేంజ్ అవడం కూడా జరుగుతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మినరల్స్ అయితే సారీ మెటీరియల్స్ దస్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ జైలం అండ్ ఫ్లోయం. అందుకని మనకేంటే జైలం ద్వారా మనకి ఏమవుతుందంటే మ్యాక్సిమం జైలం ద్వారా మనకి ఏవైతే మన ఇనార్గానిక్ అయాన్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయని, అదేవిధంగా ఫ్లోయం ద్వారా ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి అన్నది కూడా అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రెండు ఒకదాని కూడా మిక్స్ అవుతున్నాయి కాబట్టి అవి ఇందులోనూ ఇవి అందులోనూ కూడా ట్రావెల్ చేసేటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇది మనకి ఉన్నటువంటి ఈ ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్ లో ఉన్నటువంటి ట్రాన్స్ లొకేషన్ ఆఫ్ మినరల్స్ తాలూకా మెయిన్ పాయింట్స్. సో ఇది దీని తర్వాత మనకి 1 or 2 or 3 classes అనమాట, 2 classes ఉంటాయి మ్యాక్సిమం. సో ఈ 2 classes లో మనకి ఈ ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చాలా మంది సెల్ డివిజన్ గురించి స్టార్ట్ చేయమని మెసేజ్ పెడుతున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఏమనుకున్నానంటే వరుసగా చెప్పుకుంటూ వెళ్దాం అనుకున్నాను. ఓకే అయితే ఈ లెసన్ అయిపోగానే మనం ఒకవేళ స్టార్ట్ చేస్తే సో అది స్టార్ట్ చేయాలి, లేదంటే వరుసగా వెళ్దాం అనుకుంటే మాత్రం నెక్స్ట్ ఉన్నటువంటి మినరల్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో లెసన్ ఆ లెసన్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇలా చేయడం ఏమవుతుందంటే మీకు ఎలాగ అంటే ప్రజెంట్ ఖాళీ ఎటువంటి కాలేజెస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఇది మీకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది. మ్యాక్సిమం నాకు ఈ ఫస్ట్ నుంచి ఈ లెసన్ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా చూస్తూ సో మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుని టెక్స్ట్ బుక్లో చదువుకుంటే మీకు చాలా క్లియర్ కట్గా ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.